ఫైనలీ మా సినిమా రేపు రిలీజ్ అవబోతుంది కౌశల్య కృష్ణమూర్తి. ఫైనలీ నా ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు రిలీజ్ అవబోతుంది. బేసిక్గా నేను పుట్టింది పెరిగింది చెన్నై అండ్ ఆల్మోస్ట్ 25 ఫిల్మ్స్ 25 పైనే చేసుంటాను తెలుగు తమిళ సినిమాలు. రెండు మలయాళం సినిమాలు చేశాను దుల్కర్ సల్మాన్ అండ్ నివిన్ పాలీతో అండ్ వన్ హిందీ ఫిల్మ్ విత్ అర్జున్ రాంపాల్. ఇది నా ఫిల్మోగ్రఫీ. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటమ్మా ఇంత మంచిగా తెలుగు మాట్లాడతారు, మా నాన్నగారు వచ్చి తెలుగులో 40 ఫిల్మ్స్ దక్క చేశారు రాజేష్ గారు, మల్లెమొగ్గలు, రెండు జడ్లు, సీత, అలజడి, జంజాల గారు సినిమాలు చాలా చేశారు మా నాన్నగారు. అండ్ మా అత్త శ్రీలక్ష్మి మీకు అందరికీ బాగా తెలుసుంటుంది కామెడియన్. సో అమర్నాథ్ గారు మా తాతగారు అంతా సినిమా తెలుగు బ్యాక్గ్రౌండ్లో ఉండింది. సో చాలామంది అడిగారు తమిళ సినిమాలు చేశారు, మలయాళం సినిమాలు చేశారు, హిందీ కూడా చేశారు, తెలుగు ఎందుకు చేయలేదు అనేసి. మంచి సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేశాను. నా క్యారెక్టర్స్ అన్నీ తమిళ్లో కూడా చాలా నాట్ లైక్ అ టిపికల్ హీరోయిన్ టైప్స్, కాకాముట్ట, కణ, ధర్మధురై, వడచెన్నై, ఇవన్నీ క్యారెక్టర్ ఓరియంటెడ్ ఫిల్మ్సే చేశాను. సో మంచి సినిమా తెలుగులో చేయాలి అనేసి ఎప్పుడు ఒక ఏమంటారు తాపత్రయము సార్, కోరిక, ఆశ, తాపత్రయం అన్నీ చెప్పచ్చు. సో చాలా 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 సంతోషం. ఫస్ట్ ఫిల్మ్ నేను సైన్ చేసింది క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో, రామారావు గారు సార్ బ్యానర్లో, క్రాంతి మాధవ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండతో ఒక సినిమా సైన్ చేశాను. అప్పుడు క్రాంతి గారు నాకు అద్భుతమైన కథాపాత్రం ఇచ్చారు. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ రోల్ ఇన్ ద ఫిల్మ్, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ అన్ని క్యారెక్టర్స్ ఆ సినిమాలో చాలా బాగుంటుంది. రాశి ఖన్నాది కానీ, ఇసబెల్ కానీ, క్యాథరిన్ థెరిసా ఉన్నారు, 4 హీరోయిన్స్ ఉన్నారు సినిమాలో. బట్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఐ థాట్ దట్ విల్ బీ ద బెస్ట్ క్యారెక్టర్ టు లాంచ్ ఇన్ తెలుగు. బట్ ఫార్చునేట్లీ ఒకరోజు క్రాంతి గారికి నా టీజర్ చూపించాను, కన్నా టీజర్. ఆ టీజరు రామారావు గారు చూశారు. చూసి ఈ సినిమా చాలా బాగుంది, నేను కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు. సో ఊరికే జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను. చూస్తే ఈ సినిమా ఒక డైలాగ్ ఉంది యాక్చువల్గా, ఆశపడితే మాత్రం చాలదు, పట్టుపట్టి సాధించాలి అనేది. ఆ డైలాగ్ వచ్చి రామారావు గారికి క్లియర్గా ఆయనకే సొంతం అనుకుంటాను. తెలుసా మీకు? ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారితో చిన్నప్పుడు రాంబంటు అనే సినిమాలో ఒక సాంగ్ ఉంది, అప్పలు కప్పలు అయిపోవచ్చు అనేసి. ఆ సాంగ్లో ఒక చిన్న బిట్, ఒక 10 సెకండ్స్ వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారిని ముద్దు పెట్టుకోవాలి, ఒక చిన్నపిల్ల ముద్దు పెట్టుకోవాలి. ఆ షాట్ వచ్చి ఒక 15 టేక్స్ వెళ్ళాను. అంటే నేను ఏం చేశానంటే ఆయన ముద్దు పెట్టుకుని ఇలాగ తుడిసేసుకుంటున్నాను, ముద్దు పెట్టుకుని తుడిసేసి ఆయన వచ్చి ఏందే నన్ను ముద్దు పెట్టుకుని తుడిసేసుకుంటావేంటే ఏంది నువ్వు అసలు అది ఇది, ఆయన ఎలా మాట్లాడతారు తెలుసు కదా. అంటే అది 15 టైమ్స్ ఆయన ముద్దు పెట్టుకోవడం, ఇలా తుడుచుకోవడం, ఇది చేశాను అనమాట. అది ఒక చిన్న బిట్ చేశాను ఆల్రెడీ రాంబంటు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే యాక్ట్ చేయడం అంటే, మా నాన్నగారు మంచి ఫ్రెండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి. సో రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు మా నాన్నగారు గురించి షేర్ చేశారు. సో మా నాన్నగారితో ఉన్న ఫీలింగ్ వచ్చింది, ఇట్ ఈస్ అ వెరీ నైస్ ఫీలింగ్. అంటే సత్యరాజ్ గారితో ఎంత మంచి పాజిటివ్ వైబ్ తమిళ్లో ఉండిందో అదేలాగా రాజేంద్ర ప్రసాద్ గారితో తెలుగులో ఉండింది. సో ఐ థింక్ చాలా మంచి ఫీలింగ్ సార్, ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అండ్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది.